గుంటూర్ సిటీ కన్వెన్షన్ హాల్లో కార్పొరేటర్ల అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పథకాలే ఈరోజు వార్డు కార్పొరేట్ అభ్యర్థులు 36 మందిని గెలిపించుకుని గుంటూరు నగర మేయర్ పీఠాన్ని దక్కిందన్నారు. ఈ అభినందన కార్యక్రమంలో భాగంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ రంగనాథ్ రాజు, హోంశాఖ మాతిలు మేకతోటి సుచరిత, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరిధర్, రోసయ్య, శంకర్రావు, చంద్రగిరి ఏసురత్నం, మరి రాజశేఖర్, మల్లికార్జునరావు మరియు వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు మేయర్గా కవటి శివనాగ మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్గా డైమండ్ బాబులను ఇన్ఛార్జ్ మంత్రి రంగనాథ్ రాజు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 48 డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తానుబుద్దు కృష్ణారెడ్డిని రంగనాథ్ రాజు ప్రత్యేకంగా అభినందించారు. మరి అలాంటి ఆయన పాలనలో మనమందరం మరింత ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి సంక్షేమాలు అందరికీ అందించే విధంగా మన అభ్యర్థులందరూ కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఇంతకంటే అభివృద్ధి పదంలో ఇంకెవరు నడిపించలేరు అన్నంత గొప్పగా మన గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేషన్లన్నీ కూడా మున్సిపాలిటీల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షన గొప్ప విజయాలు సాధించి మరి రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి పట్టణంగా మన గుంటూరుని అభివృద్ధి చేయడానికి మన అభ్యర్థులందరూ కూడా ఈరోజు వాళ్ళ యొక్క పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి శుభతరుణాన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇన్ఛార్జి మంత్రితో మీకు అదేవిధంగా పెద్దలు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు మన శాసనసభ్యులు సోదరులు గిరిగారు ముస్తఫా గారు వేదిక అలంకరించిన పెద్దలు కిలా రోసి గారు నంబూరు శంకర్రావు గారు చంద్రగిరి యశ్వంతు గారు రాజశేఖర్ గారికి అదేవిధంగా వేదిక ముఖ్యమంత్రి మల్లికార్జున గారు వేదిక అలంకరించిన ఇతర పెద్దలకు ఇచ్చేసినటువంటి అభిమానులకు కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ